Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సజ్జల వర్సెస్ నారాయణ, ఇద్దరి మధ్య పోలిక ఇదే. అధికారం బెల్లమైతే వాటి చుట్టూ ముగే ఈగల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఈగలన్నీ ఒకేలా ఉండవు. కొన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరి, నారాయణ మాదిరి ఉంటాయన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు అన్న విషయాన్ని అడిగే ముందు కాస్తంత ఓపిగ్గా 10 ఏళ్ల వెనక్కి వెళితే విషయాలు మరింతగా అర్థమవుతాయి. 2004లో అధికారాన్ని చేజార్చుకున్న చంద్రబాబుకు తిరిగి అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టింది. ఈ 10 ఏళ్లలో పార్టీని ముందుకు నడిపించింది చంద్రబాబే. బ్యాక్ ఎండ్లో ఆర్థిక వ్యవహారాల విషయంలో నారాయణ సాయం చేసింది వాస్తవం. అయితే ఇక్కడ మిస్ కాకూడని పాయింట్ ఏమంటే, చంద్రబాబు విపక్ష నేతగా ఉన్న వేళలో నారాయణ బ్యాక్ ఎండ్లో ఉండి పార్టీ నడవడానికి అవసరమైన ఇంధనాన్ని అందించారంతే. దానిని ఆసరాగా చేసుకుని పోరాడిన చంద్రబాబు పోరాటం ఎట్టకేలకు వర్కౌట్ అయి 2014 ఎన్నికలలో విజయం సాధించారు. అధికారాన్ని సొంతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చినంతనే అప్పటి చంద్రబాబు ముందు విభజన, తర్వాత మిగిలిన ఏపీ, రాజధాని లేకపోవడం, ప్రత్యేక హోదా తప్పించి మరేది రాష్ట్రాన్ని మార్చే పరిస్థితి లేదన్న వాతావరణంతో పాటు ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు. వీటి మధ్య తెర మీదకు వచ్చారు నారాయణ. ప్రజలకు ఇది సర్ప్రైజ్ కావచ్చు, కానీ టీడీపీ వ్యవహారాలను చూసేవారికి, రాజకీయ అవగాహన ఉన్న కొంతమందికి చంద్రబాబు సర్కార్లో నారాయణ ఎలాంటి రోల్ ప్లే చేస్తారన్న దానిపై క్లారిటీ ఉంది. కట్ చేస్తే అమరావతి ఎపిసోడ్ నుంచి కీలకమైన సేకరణ చేపట్టిన నారాయణ కారణంగా చంద్రబాబుకు ఆయన పార్టీకి జరిగిన డ్యామేజ్ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తీవ్రమైన ప్రతికూల పరిస్థితులలో ఉన్న వేళలో పార్టీకి అన్నీ తానైన చంద్రబాబు తిరిగి అధికారంలోకి తెచ్చిన సామర్థ్యం ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాన్ని నడిపేందుకు నారాయణ లాంటి వారి అవసరం ఏమిటన్నది ప్రశ్న. అయితే కొన్నింటికి సమాధానాలు ఉండవు. నారాయణ సామర్థ్యం ప్రజలకు కానీ మిగిలిన వారికి కానీ కనిపించకపోవచ్చు, చంద్రబాబుకు బాగా కనిపించవచ్చు. నారాయణ కారణంగా లాభం జరిగిందా, నష్టం వాటిల్లిందా అన్నది 2019లో జరిగిన ఎన్నికలలో అర్థమైన పరిస్థితి. కట్ చేస్తే ఎన్నికలలో ఓటమి తరువాత టీడీపీలో కానీ ఇతర వేదికల మీద కానీ నారాయణ కనిపించిన సందర్భాలలో వేళ్ల మీద లెక్కించవచ్చు. తాజా ఎన్నికలలో చారిత్రక విజయాన్ని సాధించే వరకు బ్యాక్ ఎండ్లో ఉన్న ఆయన తన పాత్రకు 100కి 100 రూపాయలు న్యాయం చేశారని చెప్పాలి. మళ్ళీ పవర్లోకి రాగానే తెర మీదకు వచ్చిన నారాయణ వల్ల ఏం జరగనుంది అన్నది ప్రశ్న. ఇదిలా ఉంటే జగన్ విషయానికి వద్దాం. తన తండ్రి కమ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా వైఎస్ దుర్మరణం పాలు కావడం, ఆ తర్వాత చోటు చేసుకునే ఎన్నో నాటకీయ పరిస్థితులు, సవాళ్లు, గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు 2019లో తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్నారు. రానున్న మరో 2-3 దశాబ్దాల వరకు తన చేతిలోనే అధికారం ఉంటుందని, శత్రువు సైతం తనను ప్రేమించేలా తన పాలన ఉంటుందని 3 రోజుల్లో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, అంతకుమించి కావాల్సిందేముందన్న భావన వ్యక్తమైంది. అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడో తెలియని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిందంతా తెలుసు. ఆయన రోల్ ప్రభుత్వ సలహాదారు మాత్రమే, కానీ ఆయన ఏం చేశారు, ఎలా వ్యవహరించారన్నది ఏపీలోని వారికి మాత్రమే కాదు, తెలుగు రాజకీయాల గురించి కొద్దిపాటి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థమైన పరిస్థితి. పవర్ చేతిలో లేనప్పుడు ఎక్కడ ఉన్నాడో ఈ సజ్జల. తన ఒంటి చేతితో పార్టీని పవర్లోకి తెచ్చిన జగన్కు అధికారం చేతిలో ఉన్న వేళ సజ్జల మీద అంతలా ఆధారపడాల్సిన అవసరం ఉందా అన్నది ప్రశ్న. చూస్తుండగానే సీఎం ఓకు మాత్రమే కాదు, జగన్కు సైతం కళ్ళు చెవులుగా ఆయన మారారు. 5 ఏళ్లు ఆయనదే ఏకఛత్రాధిపత్యం. కట్ చేస్తే తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయన్నది తెలిసిందే. ఓట్ల లెక్కింపునకు రోజు ముందు మీడియా ముందుకు వచ్చిన పెద్ద మనిషి రేపు ఉదయం 11 గంటల నుంచి సంబరాలు మొదలెట్టేద్దామంటూ చివరి నిమిషంలోనూ అంతుచిక్కని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ఆయన మాటల్ని నమ్మి బెట్టింగ్ రాజాలు చెలరేగిపోవడం, ఫలితం వెల్లడైన తరువాత అడ్డంగా బుక్ అయ్యామన్న విషయం అర్థమై లబోదిబోమన్న పరిస్థితి. కట్ చేస్తే అప్పటి నుంచి మళ్లీ కనిపించిన సజ్జల ఇప్పుడెక్కడ అన్న ఆరా వినిపిస్తోంది. మొత్తంగా చెప్పేది ఏమంటే, అధికారం లేనప్పుడు తమను తాము మేనేజ్ చేసుకుంటూ పార్టీని మేనేజ్ చేసే జగన్ కానీ చంద్రబాబు కానీ పవర్లోకి వచ్చిన తరువాత ఎవరో ఒకరిద్దరి మీద ఎందుకు ఆధారపడాలి అన్నది ప్రశ్న. దీనికి సమాధానం ఎప్పటికీ దొరుకుతుందంటారు.